జిల్లా హుస్నాబాద్ లోని టిఎస్డబ్ల్యూ ఆర్జేసి బాలికల పాఠశాల కళాశాలలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజనికి విద్యార్థులు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. విద్యార్థులను ఉద్దేశించి జడ్జి శివరంజని మాట్లాడుతూ, సమాజంలో నేడు మహిళలు అమ్మాయిలు అఘాయిత్యాలకు గురవుతున్నారని, దానికి ఎటువంటి చట్టాలు హక్కులు ఉన్నాయనే విషయంపై అవగాహన కల్పించడానికి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కానీ అమ్మాయిలు ఎక్కువ అఘాయిత్యాలకు గురవుతున్నారనేది వాస్తవం కాదని, కొన్ని కేసుల్లో అమ్మాయిల్లో కూడా కొంతమంది కిలాడీలు ఉండడం గమనిస్తున్నామన్నారు. పాఠశాలల్లో కూడా బాలికలకు రక్షణ లేదని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఒత్తిడికి భయానికి లోను కాకుండా నిర్భయంగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలన్నారు. ఏది మంచో ఏది చెడో తెలుసుకుని అర్థం చేసుకుని దశ కౌమార దశ అని, ఆ దశలో విద్యార్థులు క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉండాలన్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లు సురక్షితమైనవి కాదని, వాటి వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడం నేరమని, సాదాసీదాగా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించడం అలవర్చుకోవాలని సూచించారు. మనకు ఏమీ తెలియదని ఏదైనా నేర్చుకోవాలనే తపన మనలో ఉంటే ఏదైనా నేర్చుకోగలుగుతామన్నారు. అట్లాంటి ఫోటోస్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మాడిఫై చేసుకొని ఫోన్ ఫోటోస్ పెడుతూ ఉంటారు. దానివల్ల ఎవరికి నష్టం? అమ్మాయిలకే కదా. అబ్బాయిలు షర్ట్ ప్యాంట్ వేసుకోకుండా కట్రాయి మీద నంచున్నా చూడగలుగుతాంగా? అమ్మాయిలు కట్టాలి. ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది సొసైటీ. సో పోర్నోగ్రఫీ ఈజ్ మోర్ అండ్ అమ్మాయిల్ని ఇండీసెంట్ గా చిత్రీకరించడం చాలా ఈజీ అయిపోయింది. దట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్. అది ఒక నేరం, దానికి కూడా పనిష్మెంట్ ఉంది. ద వయా మీడియా యాజ్ ఎ పూజారి, దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. యాక్చువల్గా నన్ను అడిగితే, దే ఆర్ సర్వింగ్ ది సొసైటీ, దే ఆర్ ఆల్సో. మేము వీఆర్ గివింగ్ జస్టిస్, దే ఆర్ సర్వింగ్ ది సొసైటీ. వెన్ వీఆర్ సింపుల్ అండ్ డౌన్ టు ది ఎర్త్, అంటే మనకి ఏమీ తెలియదు, మనం నేర్చుకోవాలనే తపనతో ఉంటే కనుక ఏదైనా నేర్చుకోగలుగుతాం, ఏ హైట్ లో అయినా రీచ్ అవ్వగలం. మెయిన్ గా గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఆర్ ది వల్నరబుల్ పీపుల్. ఎట్లా అయితే ముసలి ముచ్చుగా ఉంటారో, అంటే పెద్దవాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎలా కొన్ని కొన్ని అఘాత్యాలకు పాల్పడుతున్నారో, అలా ఆడవాళ్ళు అమ్మాయిలు ఎక్కువగా పాల్పడుతున్నారు, అంటే దానికి ఇదవుతున్నారు, బాధితులు అవుతున్నారు. సో దానికి మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏవేవి రైట్స్ ఉన్నాయి అనేది మీరు క్లీన్గా వింటారని. లీగల్ అంటే మీకు లాలో అవేర్నెస్ తెప్పించడానికి ఒక ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తాం. అది మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఊర్లలో ఉంటుంది. ఆ సంస్థ వాళ్ళు వెళ్ళి వెళ్ళి కండక్ట్ చేస్తారు. అందులో ఒక జడ్జి ఉంటారు, వాళ్ళు సెక్రటరీ చైర్మన్ లాగా పనిచేస్తూ ఉంటారు. అమ్మాయిలే పాపం అమాయకులు, ఎప్పుడు చూసినా అగత్యానికి గురి అవుతూ ఉంటారు అనేది ఇట్ ఈస్ నాట్ రైట్. అమ్మాయిల్లో కూడా కిడాలీలు ఉంటారు, ఎందుకంటే మేము కేసులు చూస్తాం కదా, వాళ్ళు కూడా ఎన్నో నేరాలు ఘోరాలు చేసేటోళ్ళు ఉంటారు. మనం స్కూల్లో ఉన్నప్పుడు కూడా కాదు అనేది ఏం లేదు. ఇవాళ స్కూల్లో కూడా టీచర్స్ దే ఆర్ మొలెస్టింగ్ పిల్లలు, అసభ్యకరంగా మాట్లాడడం, బెదిరించడం, వాటన్నిటికీ కూడా మీరు అగేన్స్ట్గా మాట్లాడాలి, అగేన్స్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. దేనికి కూడా ఒత్తిడికి లోను గురు అవ్వద్దు, అవసరమే లేదు, మీరు భయపడాల్సిందే లేదు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అయ్యో నా మా ఇల్లు ఇక్కడ కాదే, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇది స్కూలే కదా, ఇక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకుంటారో లేదో అనే భయమే లేదు. ఏ పోలీస్ స్టేషన్లైనా ఫస్ట్ రీచబుల్ ఉంటే మీరు కాల్ చేసేయడమే చెప్పేయడం. ఎవరైనా ఎక్కడిచ్చినా, మీ వెనకాల పడినా, ఏది చేసినా కూడా, ఏదైనా కానీ డేంజర్లో ఉన్నారు అనిపిస్తే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మీరు కంప్లైంట్ ఇచ్చేయాలి. అర్థమైందా? అంటే మీరు అటు ఇటు కానీ వయసు, దాన్ని అడోల్సెన్స్ అంటారు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ నైదర్ యువర్ మెచ్యూర్డ్ నార్ యువర్ చైల్డ్, అంటే మీరు పెద్ద కాదు అటు పిల్లలు కాదు. తెలిసి తెలియని వయసు అప్పుడే ఉంటుంది బడ్డింగా. ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది అప్పుడు తెలియని వయసు. ఎంత చెప్పినా కూడా మీరు రాంగ్కే అట్రాక్టివ్ అవుతూ ఉంటారు. ఎవరైనా చెడు చెప్తున్నా కూడా అది వాళ్ళు చెప్పే విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అమ్మా నాన్న చెప్పినా కూడా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు చెప్పినా నీకేం రాదు, చదువు రాదులే, నువ్వు ఊరుకో, నువ్వు చేయట్లే అని అంటాం. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అవన్నీ కూడా సేఫ్టీ మీడియా కాదు. మీరు ఏదైతే ఫొటోస్ అప్లోడ్ చేస్తారో అట్లాంటి ఫొటోస్ని, అంటే మీరు చేసేవన్నీ కూడా చాలా డిగ్నిఫైడ్ ఫొటోస్ పెడుతూ ఉంటారు,
టు షో యువర్ ఫ్రెండ్స్ సార్ మీ స్నేహితులకు గాని మీ చుట్టాలకు గాని ఎవరికైనా చూపించడానికి ఏంటంటే మేము ఈ పార్టీ చేస్తున్నాం।